వ్యక్తిగత వైరుధ్యం చాలా ఏళ్ల నుండి ఉంది. అది ఆధిపత్య ధోరణి. హూ ఇస్ దేవినేని, హూ ఇస్ వంగవేటి, ప్రాక్టికల్గా మాట్లాడుకోండి. అక్కడి నుంచినే కదా కోస్తా అంతటా చీలిక అన్నటువంటి జరిగినాయి కదా. అది గతంలో ఎవరికాళ్ళు ప్రయత్నించిన వాళ్ళే కలుపుతామని కలిసినారు. తెలుగుదేశానికి ఓట్లేసరికి కేంద్ర సార్ కాపులు పవర్లో లేనప్పుడు కమ్మ సామాజిక వర్గం కానీ తెలుగుదేశం కానీ కాపులను కలిపికెళ్లే ప్రయత్నం చేస్తుంది. పవర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెడతారు. దానికి సాక్ష్యమే కదా మొన్న జరిగినటువంటి. అందువల్లనే కదా కాపులు అంత ఆగ్రహం తొలగిలింది. ఇప్పుడు ఏమి పాయింట్ బేసిస్ మీద పవన్ చెప్పాడు కాబట్టి కాపులు వెళ్ళి వాళ్ళతో కలవాలి అంతే కదా. దానికి కుల పెద్దలు, ఇదివరకు ఏంటంటే కుల పెద్దలు కూడా ఇటుకి టర్న్ అయ్యారు, వైసీపీకి వేశారు మొన్న అంతే కదా. అందరూ కలిసి వాళ్ళని లేదు లేదు మనం ఇటు వెళ్దాం రమ్మంటున్నాడు పరోక్షంగా. లీడ్ తీసుకోవడం ఇప్పుడు రాయలసీమలో రెడ్లకి బలిజలకి గొడవ లేదు, అది వీళ్ళకి ఈయనకి తెలియదు ఆ గ్రౌండ్ ఫిగర్. రాయలసీమలో రెడ్లు బలిజలు కలిసి ఉంటారు. బలిజలు అక్కడ స్ట్రాంగ్ ఫోర్స్. వాళ్ళు రెడ్ల ఆర్థిక పరం, వీళ్ళు అంగబలం ప్రతి చోట కూడా. ఓకే, అంగబలం బలిజలు, ఆర్థిక బలం రెడ్లు అక్కడ రాయలసీమలో. అక్కడ వాళ్ళిద్దరికి పొరపాటు చేయలేదు. లేవు మనం చూస్తే కోస్తాలో కమ్మ కాపు గొడవలు ఉన్నాయి కానీ రెడ్డి కాపు గొడవలు ఎప్పుడైనా చూసామా? ఏనాడు లేదు. అది మనం ప్రత్యక్షంగా చూస్తాం కదా. ఇప్పుడు ఏమైనా పరిటాల రవికి కమ్మకి నున్న అక్కడ రెడ్డికి గొడవ వచ్చింది కానీ వీళ్ళకైతే కాదు కదా. అక్కడ బేసిక్గా రాయలసీమలో లేదు. ఇప్పుడు ఈయన కొత్తగా రెడ్లని కాపులకి శత్రువులుగా చేస్తున్నాడు. ఇప్పటిదాకా కమ్మకి కాపుకి శత్రుత్వం ఉంది. దాన్ని కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం ఒక్కోసారి కలిసినప్పుడు సర్దుకుంటుంటారు. మళ్ళీ తర్వాత మామూలుగా అయిపోతుంటుంది. పవర్లోకి వచ్చే ముందు వరకు ఒక రకం ఉంటుంది, పవర్లో పోగానే మళ్ళీ ఇంకో రకం ఉంటుంది పవర్లోకి వచ్చినప్పుడు. ఇక్కడ ఫస్ట్ నుంచి గొడవ ఎవరికంటే కృష్ణ, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి ఈ నాలుగు జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్లో ఫైట్ బిట్వీన్ కమ్మ అండ్ కాపుని, ఈగోస్ కానీ ఈ వ్యవహారాలు కానీ వాళ్ళని కలపడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు. మొన్నటిసారి అనుకుంది ఏంటంటే ఈయన లీడ్ తీసుకుంటాను అంటున్నారు, కాపులందరినీ ఒకటి మీదకి రమ్మంటున్నారు అంటే ఓకే రైట్ మంచిది. ప్లస్ ఈయన సీఎం కాబట్టి ఓకే మంచిది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకళ్ళకి రెడ్డి తరపున ఒకళ్ళకి కమ్మ తరపున ఉన్నారు కాబట్టి కాపుల తరపున అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం అయితే కనుక అక్కడ కాపులకి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి పదవి పోయినట్టేగా అంతేగా. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా కాపులని సీఎంలుగా చెయ్యాలన్న కాన్సెప్ట్ లేదా కాపులకి లీడ్ ఇవ్వాలన్నది బీజేపీ చేసుకొస్తుంది. దాన్ని తొక్కుతున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు ఇంతకుముందు కూడా కాపుల కాన్సెప్ట్తో ఉన్నప్పుడు బీజేపీ 4 ఎంపీ సీట్లు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. తర్వాత 12 ఎమ్మెల్యే సీట్లు, 7 ఎంపీ సీట్లు గెలుచుకుంది కాపులని లీడ్ తీసుకున్నప్పుడు. మధ్యలో చిరంజీవి వచ్చి ఆ లీడ్ని కాపులకి నేను తీసుకొస్తానని చెప్పి దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి ఆ లీడ్ని కాస్తే నాశనం చేసి మళ్ళీ కాపులకి లీడ్ పవన్ కళ్యాణ్ తీసుకొస్తామని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఈయన అడిగి ముంచేస్తున్నారు. కాపులకి ఇక ఛాన్స్ ఉంది ఇక బీజేపీ ఒకటే వాళ్ళకి. ఎందుకంటే అది సోమవీర్రాజు కానీ అక్కడ బండి సంజయ్ కానీ, సరే బండి సంజయ్ చెప్తున్నాడు ఎవరో, అదేంటంటే టాక్టికల్ గేమ్, అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఈ లోపు గొడవ లేకుండా. అక్కడ ఉంది తెలంగాణలో రెడ్లకి బలిజికి గొడవ, రాయలసీమలో లేదు. రాయలసీమలో కలిసి ఉంటారు బానే. ఈయన చేస్తున్నటువంటిది మంచా చెడు అన్నటువంటిది ఆయన లెక్కేసుకోవాల్సిందల్లా. ఈ పొరపాటుని సరిచేసుకుని, ఇంకా సరిచేసుకునేది ఏం లేదు, బహిరంగంగా ప్రకటన చేసుకొచ్చేసారు. ఓ రకంగా బీజేపీని కార్నర్ చేశారు, ట్రాప్లోకి లాగుతున్నారు. బీజేపీకి అర్థమైంది కానీ బయటకు పోయేటప్పుడు తనుగా బయటపడడానికి వెనకాడితే కనుక అది 2 ఏళ్ళు